ఉన్నారు? బాగున్నా. నువ్వు ఎట్లా? చాలా చక్కగా రెడీ అయ్యారు. నీ పేరేమిటిది? రేణు. సూపర్ ఉంది పేరా? నేనా? అందరు ఎట్లున్నారు? అందరు ఎట్లున్నారు అని అడుగుతున్నారు. గంగవ్వ అడుగుతుంది అందరి ఎట్లున్నారు. మస్తున్నారంట. మీరు ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. మీరు వీళ్ళందరినీ కలవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇక మనం కదా ఊరూరుకు ఒక సంఘం పెట్టుకొని అందరం ఒక తీరు మాట్లాడుకోవాలని మన పల్లెళ్ళు అనుకుంటాం. ఇక్కడ సైతం మనం అన్ని చేసుకొని ఒక సినిమా, చిరంజీవి సైతం ఒక సినిమా ఇచ్చే అవకాశం ఉంటుందని అర్థం. లేకపోతే ఎస్ యా చెప్పండి. విజయదే రామ్ చరణ్తో చేస్తానా ఇప్పుడు? విజయదేవర కొండ నిన్న రాత్రి కలిసిండు. ఇవాళ సైతం ఏమైనా సినిమా చేస్తే సాతగాని పెద్దమ్మ కదా నోటిస్తాడు. మళ్ళా కొంచెం అందరికి వెళ్తానని ఇక్కడ దాకా వచ్చిన. ఈరోజు ఈ మీట్కి గంగవ్వ గారు ఊరికే అల్లటప్పగా అందరితో మాట్లాడి వెళ్ళిపోవడానికి రాలా, పగడ్బందీ ప్లాన్తో వచ్చారు మైకి ఇవిడ. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లండి, కరెక్ట్గా మాట్లాడారు ఈరోజు ఫెడరేషన్ వావ్. సో చిరంజీవి గారు వస్తే, విజయ్ దేవరకొండ గారు వస్తే ఏం అడుగుతారు? నా దగ్గరనే కూర్చుండి నన్నే కూర్చుండి పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ గారు. ఈరోజు ఏం అడగాలనుకుంటున్నారు? ఏం అడుగుతా లేదని చెప్తే ఇంటా ఏదన్నా నాకు ఎల్తి కారడు దెబ్బ అప్పటికి పానమ్మని చూడకపోతే ఎట్లా కొడుక అని అడుగుతా. ఓకే, తప్పకుండా మాట్లాడదాం. హలో, హాయ్. హలో అండి రేణు గారు, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్, హౌ ఆర్ యు? ఎస్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో ఎస్, మీరు చెప్పండి, తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. నార్మల్గా ఒక యూత్ ఊర్లో ఒక యూత్ ఉంటే మంచి మంచి పనులు జరుగుతూ ఉంటాయి. సో ఒక దగ్గర ఒక కమ్యూనిటీగా స్టార్ట్ అవ్వడం అనేది మంచి ఆలోచన, అందరికీ మంచి అవకాశాలు పెరుగుతాయి. నార్మల్గా హైదరాబాద్లో ఉన్న క్రియేటర్స్ కాకుండా హైదరాబాద్ అవతల క్రియేటర్స్ కూడా అవకాశాలు పెరిగే ఛాన్సులు ఉంటాయి వీటితో. సో చాలామందికి కొలాబరేషన్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇలాంటి వాటిని ఎవరైతే ఒక ఈ డిజిటల్ మీడియాని ఇన్కమ్ లెక్క వాడుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక సూచిక లెక్క ఉంటుంది కావచ్చు. చూద్దాం, అన్నీ మంచి జరిగితే అందరికీ మంచిదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.